నమస్తే, జర్నలిస్ట్ మీకేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులందరూ కూడా వివిధ కేసుల్లో అరెస్టు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శివిరెడ్డి మోహిత్ రెడ్డిని రాత్రి బెంగళూరులో అదుపులో తీసుకున్నారు. మరి కారణాలంటే, మరి చంద్రగిరి నియోజకవర్గంలో శివిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున, టీడీపీ తరఫున పులవర్తి నాని గారు పోటీ చేశారు. మరి పులవర్తి నాని గారి మీద హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు మోహిత్ రెడ్డి అని చెప్పి అభియోగం వినిపిస్తుంది. పోలీస్ కేసు కూడా నమోదయ్యింది. పోలీస్ కేసు నమోదయ్యి దాదాపుగా 2 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికీ మరి అప్పటి నుంచి ఇప్పటివరకు పోలీసులు మోహిత్ రెడ్డి వైపు చూడలేదు. ఆకస్మికంగా బెంగళూరులో ఉంటున్న మోహిత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. మళ్ళీ ఈ రోజున 41A నోటీస్ ఇచ్చి శివిరెడ్డి మోహిత్ రెడ్డిని విడుదల చేశారు. మరి ఎందుకు పోలీసులు అదుపులో తీసుకున్నారు, మరి ఎందుకు విడుదల చేశారు అంటే, ఇక్కడ కూడా రాజకీయం చోటు చేసుకుంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో 31 హత్యలు జరిగాయి, టీడీపీ కూటమి వచ్చిన 40 రోజులు అని చెప్పి దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. మరి ఇవాళ మోహిత్ రెడ్డి మరి ఏ కేసులు అరెస్ట్ చేశారు, అతను ఆ కేసు సంబంధించిన విషయాల్లో శివిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా లేవా? మరి లేనప్పుడు అరెస్ట్ చేస్తే టీడీపీ కూటమికి చెడ్డపేరు వస్తుంది కదా. మోహిత్ రెడ్డి పాత్ర ఈ వివాదంలో, మోహిత్ రెడ్డి పాత్ర ఎంత ఉంది? మోహిత్ రెడ్డి పాత్ర లేనప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి చేయడం వల్ల మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసి టీడీపీ కూటమిని అప్రతిష్ఠపాలు చేసే అవకాశం ఉంటుంది కదా అని, మరి ఆ లెక్కలోనే టీడీపీ అధిష్ట ప్రభుత్వం మళ్ళా మోహిత్ రెడ్డిని కేసులు, ఇతర కేసులు లేకుండా 41A నోటీస్ ఇచ్చి విడుదల చేయడం అంటే రకరకాల అనుమానాలు వస్తున్నాయి. నిజంగానే మోహిత్ రెడ్డికి పులవర్తి నాని పైన, చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నాని పైన హత్యా ప్రయత్నం చేయకపోతే అసలు పోలీసులకి ఏం సంబంధం మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి? లేదంటే పాత కేసును బయట తీసి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపడం జరిగేది. కానీ మరి 41A నోటీస్ ఇవ్వడానికి బెంగళూరు దాకా వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఉందా? మరి ఎక్కడ ఉన్నా సరే 41 నోటీసు అందజేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బెంగళూరు దాకా వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరించిందని అనుకోవాలా? ఇప్పటికిప్పుడు అరెస్టులు చేస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ రోడ్డెక్కుతుంది, వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో సింపతి పెరుగుతుంది, టీడీపీ కూటమికి మళ్ళీ ప్రజల్లో బలహీనపడే అవకాశం ఉంది అన్నట్టు ఏమైనా గ్రహించారా పార్టీ అధిష్టానం? తెలియదు. కానీ చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డిని ఈరోజు ఉదయమే 41A నోటీస్ విడుదల చేయడంతో మరి పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఎలాంటి సంబంధం లేకపోయినా రాజకీయ కుట్రతోనే మోహిత్ రెడ్డిని బెంగళూరు తీసుకొచ్చారు. బెంగళూరు ఎక్కడ పారిపోలేదు మోహిత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు లేదంటే పక్క రాష్ట్రంలో బెంగళూరులో వాళ్ళ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు అక్కడ ఉన్నారు తప్ప పారిపోవాల్సిన గత్యంతరం లేదని చెప్పి మోహిత్ రెడ్డి తండ్రి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కొద్ది చేడు క్రితమే తిరుపతిలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మరి ఏదేమైనా బెంగళూరు దాకా వెళ్ళి అరెస్ట్ చేసిన మోహిత్ రెడ్డికి 41A నోటీస్ ఇచ్చి బయటికి విడుదల చేయడంతో ఎలాంటి సంకేతం పోలీసు ఇవ్వబోతుంది, లేదంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పి 41 నోటీస్ ఇచ్చి సరిపెట్టారా, మరి ఏం జరుగుతుంది అనేది అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా రాత్రి అరెస్ట్ చేసిన మోహిత్ రెడ్డిని ఈరోజు ఉదయం పోలీసులు 41A నోటీస్ ఇచ్చి విడుదల చేశారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యువి లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం
సౌకర్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవీ మాల్ చలో చలో కిలో కిలో.